అందరికీ నమస్కారం. ఏ రోజులు ఏడు వార్తలు, ఇది మీ టెక్ వార్తలు 57వ ఎపిసోడ్. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈరోజు ఫస్ట్ న్యూస్ ఏం చూసారంటే, మన టెక్ ఇండస్ట్రీలో ఏ స్మార్ట్ వాచ్ వచ్చి ద బెస్ట్ స్మార్ట్ వాచ్ అని అడిగారంటే ఖచ్చితంగా యాపిల్ వాచ్ అని చెప్పి కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. యాపిల్ వాచే ది బెస్ట్ అని చెప్పొచ్చు. బట్ యాపిల్ వాచ్కి ఉండే ఒక ప్రాబ్లం చూసారంటే, యాపిల్ వాచ్ వచ్చి మనకి చాలా కాస్ట్లీ అయిన వాచ్. మీకు ఒక మంచి మోడల్ కావాలంటే ఈజీగా మీరు వచ్చి ఒక 25,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ వచ్చి స్పెండ్ చేయొచ్చు. సో యాపిల్ వాచ్ చూసారంటే మనకి చాలా కాస్ట్లీ, అందరికీ రికమెండ్ చేయలేము ఎందుకంటే అందరూ వచ్చి మనకి అఫోర్డ్ వచ్చి చేయలేరు. బట్ ఇప్పుడు చూసారంటే యాపిల్ రీసెంట్గా యాపిల్ ఐఫోన్ ఎస్సి వచ్చి ఇండియాలో లాంచ్ చేశారు ఒక మంచి ప్రైసింగ్ లో. అది కాకుండా చూసారంటే మనకి యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ 11 అంతా మనకు వచ్చి ఒక డీసెంట్ ప్రైసింగ్ లో వచ్చి లాంచ్ చేశారు. సో ఇప్పుడు చూసారంటే ఒక కొత్త లీక్ ఏమొచ్చింది చూసారంటే, యాపిల్ వాచ్ ఎస్సీ వచ్చి త్వరలో రాబోతుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఎస్సీ, యాపిల్ వాచ్ ఎస్సీ అంటే చాలా సింపుల్ అండి, మనకి ఒక చీపర్ వర్షన్ ఆఫ్ యాపిల్ వాచ్ అని చెప్పి చెప్పొచ్చు. సో యాపిల్ వాచ్ ఎస్సీ ఒక ప్రైసింగ్ చూసారంటే ఒక 15,000 రూపీస్ లోపలే వచ్చి మనకి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఇది వచ్చి నిజంగా లాంచ్ అయితే ఖచ్చితంగా సూపర్ డూపర్ వాల్యూ ఫర్ మనీగా ఉంటుంది. అది కాకుండా ఇది వచ్చి మనకి ఎప్పుడు సేల్కి వస్తుంది అని అడిగారంటే, ఒక లీకర్ చెప్తున్నారు మనకి 2021 స్టార్టింగ్ లో వచ్చి రావచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ చూసారంటే రెడ్మీ నోట్ 9 సిరీస్. సో రెడ్మీ నోట్ 9 సిరీస్ లో చూసారంటే మనకి చాలా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేశారు. రెడ్మీ నోట్ 9 ఉంది, రెడ్మీ నోట్ 9 ప్రో ఉంది, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఉంది. దాంట్లో చూసారంటే వెనకాల పక్క ఒక మెటీరియలిస్టిక్ అయిన డిజైన్ వచ్చి ఇచ్చినారు. కెమెరా లేఅవుట్ కూడా మనకి వచ్చి బాగానే ఉంది. బట్ ఇప్పుడు చూసారంటే చాలా యూసర్స్ వచ్చి కెమెరా డస్ట్ ఇష్యూ వచ్చి మనకి రిపోర్ట్ వచ్చి చేస్తున్నారు. సో కెమెరా డస్ట్ ఇష్యూ ఏమేమి చూసారంటే చాలా సింపుల్ అండి. వెనకాల పక్క చూసారంటే మనకి కెమెరా మాడ్యూల్ లో గ్లాస్ వచ్చి ఉంటుంది. ఆ గ్లాస్ కొంచెం సీలింగ్ వచ్చి మనకి బయట వచ్చి లోపలికి డస్ట్ అంతా అని చెప్పి చెప్తున్నారు. సో ఫుల్ గా డస్ట్ వెళ్ళినామంటే మీరు ఫోటో తీయాలని ట్రై చేసినప్పుడు ఫోటో చూసారంటే ఫుల్ గా డస్టీ డస్టీగా వచ్చి వస్తుంది. సో ఇది వచ్చి ఒక యూసర్ వచ్చి మనకి రిపోర్ట్ చేస్తుంటే పర్వాలేదు, ఒకటి కాదు రెండు కాదు, మనకి చాలా యూసర్స్ వచ్చి ఇప్పుడు ఇది వచ్చి రిపోర్ట్ వచ్చి చేస్తున్నారు. సో నా స్టూడియోలో వచ్చాయంటే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ లేదు, బట్ రెడ్మీ నోట్ 9 ప్రో వచ్చి ఉంది. బట్ ఇక్కడ చూసారంటే నాకు అటువంటి ఒక డస్ట్ ఇష్యూ ఏమీ వచ్చి రాలేదు. మేబీ నేను చూసారంటే రెడ్మీ నోట్ 9 ప్రో వచ్చి నా ప్రైమరీ సిమ్ గా వాడలేదు, అది లోపల డ్రాయర్ లోనే చాలా రోజులు గా వచ్చింది. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఈ రెడ్మీ నోట్ 9 సిరీస్ పెట్టుకున్న వాళ్ళకి డస్ట్ ఇష్యూ ఉంటే కింద వచ్చి కమెంట్ చేయండి. సో ఇది చూసారంటే ఎవరు కారణం అంటే ఖచ్చితంగా షామీనే కారణం అని చెప్పాలి. మనకి కరెక్ట్ గా సీల్ వచ్చి చేయలేదు. బట్ ఇంతవరకు చూసారంటే షామీ కంపెనీ నుంచి అఫీషియల్ గా ఎటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో మనం వచ్చి వెయిట్ చేయని చూడాల్సిందే. నెక్స్ట్ చూసారంటే మనకి గూగుల్ కెమెరా. సో మీ అందరికీ తెలుసు గూగుల్ కెమెరా వచ్చి ఎంత మంచి ఒక సాఫ్ట్వేర్ అని చెప్పి. సో ఎటువంటి ఒక ఫోన్ లో మీరు గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసినా ఫోటోస్ వచ్చి సూపర్ గా వస్తుంది. దానికి ముఖ్యమైన కారణం చూసారంటే పోస్ట్ ప్రాసెసింగ్ వచ్చి సూపర్గా ఉంటుంది. బట్ గూగుల్ కెమెరాలో చాలా రోజులుగా చూసారంటే ఒక చిన్న ఎర్రర్ వచ్చి ఉంది. ఏం ఎర్రర్ అని చూసారంటే మీరు పోర్ట్రేట్ మోడ్లో ఫోటోస్ తీసేప్పుడు మనకి ఫస్ట్ వచ్చి రెండు ఫోటోస్గా సేవ్ అవుతుంది, ఒకటి వచ్చి విత్ బ్లర్ వితౌట్ బ్లర్. అది ఖచ్చితంగా మంచి ఫీచరే. బట్ మీరు ఒక ఫైల్ మేనేజర్లో పోయి డిసిఐఎం ఫోల్డర్కి వెళ్ళినాక మీరు ఓపెన్ చేసి చూసారంటే గూగుల్ కెమెరాలో తీసిన ఫోటోస్ చూసారంటే తనితని ఫోల్డర్లో సేవ్ అవుతుంది. సో 100 ఫోటోస్ తీసుంటే మనకి 100 ఫోల్డర్స్లో వచ్చి సేవ్ అవుతుంది. సో ఇది వచ్చి ఖచ్చితంగా ఒక బగ్ అయిన విషయమే. మీరు వచ్చి ఒక మీ కంప్యూటర్కి ఫోటోస్ వచ్చి కాపీ చేయాలంటే ఒక్కొక్క ఫోల్డర్ మీరు ఓపెన్ చేసి ఆ ఫోటో ఎత్తికే లోపల బాబాయ్ తాళ్ళ నొప్పి వచ్చి మీకు వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు చూసారంటే గూగుల్ కెమెరా 7.5, దట్ ఇస్ ఆండ్రాయిడ్ 11 లో మాత్రం మనకి గూగుల్ కెమెరా 7.5 వచ్చి సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు చూసారంటే ఆ ప్రాబ్లం వచ్చి గూగుల్ వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు గూగుల్ కెమెరాలో ఫోటోస్ తీసారంటే డిసిఐఎంలో డైరెక్ట్ గా మనకు వచ్చి సేవ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇది వచ్చి ఒక మంచి విషయం అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే గూగుల్ ట్రాన్స్లేట్. సో గూగుల్ ట్రాన్స్లేట్ వచ్చి మనకి చాలా మందికి ఉపయోగపడే ఒక అప్లికేషన్ చెప్పొచ్చు. రీసెంట్ గా చూసారంటే నేను శ్రీలంకకు వచ్చి వెళ్ళాను, అక్కడంతా గూగుల్ ట్రాన్స్లేట్ అంతా నాకు బాగా వచ్చి ఉపయోగపడింది. బట్ గూగుల్ ట్రాన్స్లేట్ లో ఒక విషయం ఏం చూసారంటే మనకి కొన్ని వర్డ్స్ వచ్చి రెగ్యులర్ గా ట్రాన్స్లేట్ వచ్చి చేయాలి. అలాంటి వర్డ్స్ చూసారంటే ఇంటర్నెట్ లేనప్పుడు టక్కున వచ్చి మనం ట్రాన్స్లేట్ చేయలేము. సో అలాంటి వర్డ్స్ అంతా మనం స్టార్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఫోన్లోనే సేవ్ అయ్యేలాగుంటే ఫీచర్ వచ్చి సూపర్గా ఉంటుంది. బట్ ఇంతవరకు చూసారంటే అటువంటి ఫీచర్ వచ్చి గూగుల్ తాలేదు. బట్ ఇప్పుడు చూసారంటే అట్లాంటి ఫీచర్ వచ్చి గూగుల్ తెచ్చేశారు. సో ఇప్పుడు వచ్చి మీరు ట్రాన్స్లేషన్ వచ్చి మీరు ఫోన్లోనే సేవ్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ అండి. మీరు ఏమైనా ట్రాన్స్లేట్ చేయాలని చెప్పినాక ట్రాన్స్లేట్ చేసినాక పక్కన వచ్చి స్టార్ ఐకాన్ వచ్చేస్తుంది. సో మీరు గూగుల్ జీమెయిల్ ఎలా స్టార్ చేసుకుంటారో అలా వచ్చి మీరు స్టార్ చేసుకుంటే ఇది వచ్చి మీకు ఆఫ్లైన్లో సేవ్ అయ్యి మీరు ఎప్పుడైనా ఆ ట్రాన్స్లేషన్ వచ్చి చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇది సూపర్ అయిన ఒక విషయం అని చెప్పచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి యాపిల్ డేస్ ఇన్ ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్లో వచ్చి ఇప్పుడు
కూడా యాపిల్ డేస్ అని వెళ్తా ఉంది. యాపిల్ ప్రొడక్ట్స్ లో సూపర్ డూపర్ ఆఫర్స్ అంతా ఉంది. దాంట్లో వేసారంటే మూడు ఐఫోన్స్ కి మనకి సూపర్ అయిన ఆఫర్స్ వచ్చి ఇస్తున్నారు. ఫస్ట్ చూసారంటే ఐఫోన్ ఎస్ఈ. సో ఐఫోన్ ఎస్ఈ వచ్చి మనకి 36,000 రూపీస్ కి వచ్చి సేల్ వస్తుంది. 64 GB వేరియంట్, 128 GB వేరియంట్ చూసారంటే 41,000 రూపీస్. సో ఖచ్చితంగా ఒక మంచి ఆఫర్ అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే ఐఫోన్ ఎక్స్ఆర్. సో ఐఫోన్ ఎక్స్ఆర్ వచ్చి మనకి 46,000 రూపీస్ కి 64 GB వచ్చి అమ్ముతున్నారు. నెక్స్ట్ చూసారంటే ఐఫోన్ 11. సో ఐఫోన్ 11 ప్రైసింగ్ చూసారంటే 68,000. బట్ మీరు HDFC క్రెడిట్ కార్డ్ అంటే డెబిట్ కార్డ్ చూసేసారంటే 5,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వచ్చి మనకి 63,000 రూపీస్ కి వచ్చి ఐఫోన్ 11 అమ్ముతున్నారు. సో ఖచ్చితంగా ఒక సూపర్ డూపర్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఈ ఐఫోన్స్ కొనుక్కోవాలంటే కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ యూస్ చేసుకొని మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ చూసారంటే రియల్మీ యూత్ డేస్. సో మనందరికీ తెలుసు రియల్మీ ఇండియాకి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది, దాంట్లో మీరు ప్రొడక్ట్స్ వచ్చి కొనుక్కోవచ్చు realme.co.in అని చెప్పి. దాంట్లో చూసారంటే ఇప్పుడు మనకి రియల్మీ యూత్ డేస్ అని చెప్పి సూపర్ డూపర్ ఆఫర్స్ ఎంత వెళ్తుంది. ఎప్పుడు నుంచి చూసారంటే మనకి 24వ తేదీ స్టార్ట్ అయ్యి 28 వరకు వెళ్తాం. సో దట్ ఇస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మీకు 28వ తేదీ వరకు వెళ్తుంది. దీంట్లో చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి 12 PM ఫ్లాష్ సేల్ అని చెప్పి చెప్తున్నారు. సో ఈ సేల్ వెళ్ళే అన్ని రోజులు ఈ 12 PM ఒక ఫ్లాష్ సేల్ వచ్చి చూస్తున్నారు. దాంట్లో వచ్చి మనకి రెండు సూపర్ అయిన ఆఫర్స్ వస్తుంది. ఒకటి చూసారంటే రియల్మీ X2 Pro 6 GB ర్యామ్, 128 GB వేరియంట్ చూసారంటే 24,000 రూపీస్ అమ్ముతున్నారు. సో 24,000 రూపీస్ కి కళ్ళు మూసుకొని మీరు కొనుక్కోవచ్చు, సూపర్ డూపర్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పాలి. అది కాకుండా మనకి VOOC కేబుల్, సో ఒరిజినల్ VOOC కేబుల్ వచ్చి మనకి 200 రూపీస్ కి వచ్చి అమ్ముతున్నారు. సో మీరు ఒక వన్ ప్లస్ యూసర్ అయినా ఈ కేబుల్ వచ్చి మనకి సపోర్ట్ చేస్తుంది, మీరు ఒక ఓపో యూసర్ అయినా ఈ కేబుల్ వచ్చి మీకు సపోర్ట్ చేస్తుంది, ఒక రియల్మీ యూసర్ అయినా ఈ కేబుల్ వచ్చి మీకు సపోర్ట్ చేస్తుంది. సో ఒరిజినల్ కేబుల్ మీకు కావాలంటే ఖచ్చితంగా 200 రూపీస్ కి కొనుక్కోవచ్చు, ఒక మంచి డీల్. ఇది కాకుండా వచ్చారంటే రియల్మీ X3 ఎవరెవరు ఫస్ట్ టైం మెంబర్స్ కొనుక్కున్నారో వాళ్ళకి వచ్చి ఒక రియల్మీ బ్యాక్ బ్యాక్ వచ్చి ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే మనకి ఇంకా చాలా ఆఫర్స్ ఉంది. రియల్మీ 6 చూసారంటే 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి మనకి 14,000 రూపీస్ కి వచ్చి అమ్ముతున్నారు. రియల్మీ X2 Pro చూసారంటే ఇది వచ్చి రెగ్యులర్ ప్రైసింగ్, మనకి 3,000 రూపీస్ కి డిస్కౌంట్ ఇచ్చి 27,000 రూపీస్ అమ్ముతున్నారు. ఇది కాకుండా 12 o'clock ఫ్లాష్ సేల్ ఉంది. నెక్స్ట్ చూసారంటే రియల్మీ X50 Pro వచ్చి మనకి 3,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చి 37,000 రూపీస్ అమ్ముతున్నారు. రియల్మీ బర్డ్స్ నియో చూసారంటే 500 రూపీస్ డిస్కౌంట్ వచ్చి మనకి 2,500 రూపీస్ అమ్ముతున్నారు. రియల్మీ బర్డ్స్ యాడ్ చూసారంటే 100 రూపీస్ డిస్కౌంట్ వచ్చి మనకి 3,900 రూపీస్ వచ్చి అమ్ముతున్నారు. రియల్మీ వాచ్ చూసారంటే 500 రూపీస్ డిస్కౌంట్ వచ్చి మనకి 3,500 రూపీస్ అమ్ముతున్నారు. రియల్మీ బ్యాండ్ చూసారంటే 200 రూపీస్ డిస్కౌంట్ వచ్చి మనకి 1,300 రూపీస్ అమ్ముతున్నారు. రియల్మీ బర్డ్స్ వైర్లెస్ చూసారంటే మనకి 200 రూపీస్ డిస్కౌంట్ వచ్చి 1,600 రూపీస్ వచ్చి అమ్ముతున్నారు. రియల్మీ 30 W పవర్ బ్యాంక్ చూసారంటే 100 రూపీస్ డిస్కౌంట్ వచ్చి మనకి 1,900 రూపీస్ అమ్ముతున్నారు. రియల్మీ బ్యాక్ ప్యాక్ చూసారంటే 900 రూపీస్ డిస్కౌంట్ వచ్చి మనకి 1,500 రూపీస్ వచ్చి అమ్ముతున్నారు. ఇది కాకుండా ఇంకా చూసారంటే రియల్మీ వెబ్సైట్ లో చాలా మంచి మంచి డీల్స్ ఉన్నాయి. సో మేమేమన్నా మిస్ చేసామంటే కింద కమెంట్ చేయండి, సో మీతో అందరికి యూస్ఫుల్ గా ఉంటుంది. అది కాకుండా చూసారంటే మనకి బండిల్ ఆఫర్స్ వచ్చిస్తున్నారు. సో బండిల్ ఆఫర్స్ అంటే చాలా సింపుల్ అండి, వాళ్ళ ఫోన్స్ ఏమన్నా కొన్నారంటే కొన్నాక మీరు యాక్సెసరీస్ అంతా చాలా చీప్ గా వచ్చి కొనుక్కోవచ్చు. సో చాలా మంచి మంచి ఆఫర్స్ ఉంది. రియల్మీ వెబ్సైట్ ఒక లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో డైరెక్ట్ గా చూసారంటే ఆఫర్ పేజ్ వచ్చి మీకు ఏమైనా కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. సో ఈ వీడియోకి ఇంత వీడియో ఇస్తే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, ఎవరైనా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.